मन प्रियतम नेता माजी मुख्यमंत्री वर्यु तेलुगुदेशम पार्टी जातीय अध्यक्ष श्री नारा चंद्रबाबु नायडु गारिनि అన్యాయంగా అరెస్ట్ చేయడం ఈరోజు రాపూర్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది మరి ఈరోజు బయటికి రాకుండా కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ఇది చాలా అన్యాయం ఎందుకంటే గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనుకోని ఉంటే 3000 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఉంటారా ఈ రోజు బాబు గ్యారెంటీ భవిష్యత్తు సారీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయడం మరి ఈ రోజు యువగణం పాదయాత్ర లోకేష్ గారి పాదయాత్ర సక్సెస్ చూసి ఈ రోజు ఓర్వలేని ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 2019 నుండి ఈ రోజు వరకు కూడా పోస్టులు పెడితే కేసులు సోషల్ మీడియాలో ఎల్తే కేసులు మాట్లాడితే కేసులు పెట్టడం తప్ప ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నా చేసిందంటే ఇది ఎంతవరకు సబమని తెలియజేస్తున్నాం ఒక మంచి డెవలప్‌మెంట్ ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు తెలంగాణలో గాని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గాని నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మచ్చలేని చంద్రబాబు తెల్ల కాగితం లాంటి వైట్ పేపర్ లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ప్రజా సంక్షేమం ప్రజల యొక్క వ్యక్తిగతాన్ని ఆశ్రయించి ఆ రోజు తెలంగాణలో గాని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గాని అభివృద్ధి ఆయన ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు మీరు చూస్తున్నారు 2018 లో జరిగిన కేసు 2029 2021 లో ఎఫ్ఐఆర్ చేసిన కేసు ఈ రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు సబబుగా మీకు అనిపిస్తుంది అంతేకాదు 2021 లో కేసు పెట్టారు మళ్ళీ 2021 లో ఎందుకు అరెస్ట్ చేయలేదు 2022 లో అరెస్ట్ ఎందుకు చేయలేదు 2023 లో ఈ రోజు నారా లోకేష్ గారి పాదయాత్ర మరి ఈ రోజు ఆయన ఒక చంద్రబాబు నాయుడు పర్యటనలు చూసి మీరు అరెస్ట్ చేయాలి ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉండకుండా చేస్తే మళ్ళో మరొకసారి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని కలలు కంటున్నారు అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజల యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క నేరాలు ఘోరాలు ఆయన చేసే ఈ యొక్క ముండమోపి రాజకీయాలు చూసి ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఈ రోజుల్లో అంతేకాకుండా గతంలో మీరు చూశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ర్యాలీ చేసిన కేసులు ధర్నా చేసిన కేసులు ఎందుకు నిత్యావసర సరుకులు పెంచారని అడిగితే కేసులు మరి మీరు ఏం చేస్తే మీరు కేసులు పెట్టుకుంటారు మరి ఈరోజు పోలీసులను కూడా వీధి పాలు చేసే పరిస్థితి గౌరవం లేని పరిస్థితి చేసిన ప్రభుత్వం ఎవరిదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో ఉండి కూడా మళ్ళీ ఈ రాష్ట్రం అన్యాయం కాకూడదు మరో తెలంగాణ లాగా ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడి పనిచేస్తుంటే మళ్ళీ ఈరోజు 2021లో తీసిన ఫైలు ఏదో మీరు ఈరోజు ఆ కేసుని తోడగలిగి ఆయన అరెస్ట్ చేయడం ఎంతవరకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు రానందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిధులు తీసుకుని వచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ నిధులు విడుదల చేశారు మళ్ళీ 2021లో సిఐడి కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు పేరుందా మరి ఆ చంద్రబాబు నాయుడు గారు పేరు లేనప్పుడు ఈ రోజు A1 గా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా పెడతారు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు ఇది ఈ అరెస్టుకు నిరసనగా రాపూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు హౌస్ అరెస్ట్ చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం జై చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం.